శతమానం భవతి. మన దేశంలో అన్ని మతస్థుల సంఖ్య పెరగడం, వాళ్ళు చేసే గొడవల గురించి మనందరికీ తెలుసు. భారతదేశంలో బస చేసిన అన్ని మతస్థులు 1947 నుంచి 2017 వరకు 3 కోట్ల నుంచి 30 కోట్లకు చేరింది. అంటే 70 సంవత్సరాలకు 10 రెట్లు పెరిగింది. అన్ని మతస్థులను ఎందుకన్నానో మీకు అర్థమైంది. ఒక సంఖ్యా ప్రశ్న చూద్దాం. ఈ రోజు పుట్టిన మీ అబ్బాయి లేదా అమ్మాయికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 2090కి అన్ని మతస్థుల జనాభా ఎంత ఉంటుంది? జవాబు, 30 కోట్లకు మళ్ళీ 10 రెట్లు, అంటే 300 కోట్లు అవుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆస్తికి ఏం జరుగుతుంది? మన వ్యాపారానికి ఏం జరుగుతుంది? మన ఉద్యోగానికి ఏం జరుగుతుంది? మన దేవాలయాలకు ఏం జరుగుతుంది? పాఠశాలకు వెళ్ళినటువంటి మన కుమార్తెలకు ఏం జరుగుతుంది? మన రాజ్యాంగానికి ఏం జరుగుతుంది? అది అలా ఉంచితే మన జాతి గౌరవానికి ఏం జరుగుతుంది? మన రిజర్వేషన్లకు ఏం జరుగుతుంది? మనమేం చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ప్రధానమంత్రే చేయాలి అంటారా? అయితే నవంబర్లో రాజ్యసభలో జాతీయవాద కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీకి వస్తుంది. మరియు డిసెంబర్ 1, మార్చి 31 మధ్యలో 25 కొత్త బిల్లులు ఆమోదించబడతాయి. జనాభా నియంత్రణ అత్యంత ముఖ్యమైనటువంటి బిల్లు అందులో. అప్పుడు దేశద్రోహ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. జననాల సంఖ్య పెంచుకుని హిందువుల ఆస్తులు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నటువంటి ఈ అన్య మతస్థులు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. విధ్వంసం, దేశంలో హింసాకాండలు మొదలు పెడతారు. ఆల్రెడీ మొదలు పెట్టారు. మరి అంతర్యుద్ధాన్ని నివారించడానికి మనమేం చేయాలి? ఏం చేయాలి? యుద్ధం వచ్చినప్పుడే పరిగెడదాం అనుకోకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఎలా? మన చుట్టూ ఉన్న హిందువులను జాగృతం చేయండి. ఐక్యత మరియు అవగాహనతో మాత్రమే ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మరి ఐక్యత కొరకు మనమేం చేయాలి? మనమున్న చోట స్థానికంగా ఉంటూ మన దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ, హిందూ వాహిని, ధర్మజాగరణ వంటి అనేక హిందూ సంస్థలు, ఇంకా చాలా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఈ పై సంస్థల్లో ఎవరో ఒకరికి ముందస్తుగా మీరు సమాచారం ఇచ్చి మీరు మీ వీధిలో స్థానికులతో పెట్టబోయే సమావేశానికి రమ్మని, దేశంలో జరుగుతున్న, దేశంపై, ధర్మంపై జరుగుతున్న సంఘటనల గురించి అవగాహన కల్పించమని వారిని ఆహ్వానించండి. వారంలో ఒక్కరోజు మీ పొరుగు వారిలో 3-4 మందిని తీసుకుని మీ వీధి ఆలయంలో లేదా మీ వీధి సమాజంలో కూర్చొని, ఆపై వచ్చే వారం అదే రోజు అదే సమయంలో మీ వీధిలో 8 నుంచి 10 మంది పొరుగు వారిని ఆహ్వానించండి. ఈ ప్రక్రియని 3 వారాల పాటు పునరావృతం చేయటం ద్వారా మీ వీధి మొత్తం వారపు సమావేశాల్లో ఉంటుంది, అంటే వీక్లీ మీటింగ్. వీధిలో మీరు ఏర్పాటు చేసే సమావేశాల్లో భక్తి ఆరాధన తర్వాత మాట్లాడండి. ముఖ్యంగా అన్య మతస్థులు చేయబోయే దాడుల గురించి, మనం అందించుకోవాల్సిన సహకారం గురించి, పరిశుభ్రత గురించి, ఆరోగ్యం గురించి చర్చించండి. ఇది చాలా ఇంపార్టెంట్. చరిత్రలో అన్య మతస్థులు హిందువులపైన చేసిన దాడులు, హిందూ దేవాలయాల ధ్వంసం గురించి మొదటగా చర్చించండి. ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రజల కోసం తీసుకొచ్చిన, తీసుకురాబోతున్న సిఐఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్, పాపులేషన్ కంట్రోల్ బిల్లుల గురించి అవగాహన కలిగించే విధంగా మనం మాట్లాడుకుందాం. ఇలా చేస్తే మన ఐక్యతను చూసి దాడి చేయాలంటేనే భయపడిపోతారు. హిందువుల్లో ఐక్యత తక్కువ అని వారి అభిప్రాయం. ప్రతి వీధిలోనూ, ప్రతి ఆలయంలో, మొత్తం దేశంలో ప్రతిధ్వనించేలా వ్యాప్తి చెందండి, ప్రచారం చేయండి, విస్తరించండి, కష్టపడండి. దయచేసి ఈ మెసేజ్ని విని వదిలేయొద్దు. ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందుబాటులోకి తీసుకోండి, ఆచరణలోకి తీసుకురండి. తీసుకువస్తామా? మన వల్ల అవుతుందా? జస్ట్ ఆస్కింగ్. కానీ తప్పకుండా అవుతుంది. హిందువుల ఐకమత్యమే భారత్కి మహాబలం. మనందరం అండగా ఉందాము. భారతదేశాన్ని మనం రక్షించుకుందాము, రక్షకుల్లాగా. ఇది హిందూ దేశం. నేను హిందూగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. జై భారత్, జై. సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.